కర్ణాటకకు సంబంధించిన 290 మద్యం బాటిల్ను నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వి వెంకటేశ్వర్లు, ఆత్మకూరు సిఐ బాలకృష్ణ వారి సిబ్బంది కలిసి కలవాయి గ్రామం వద్ద మిల్లు దగ్గర దాచి ఉంచిన మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చిలక విజయ భాస్కర్ రెడ్డి, సోమల నారాయణ రెడ్డి అను ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి తమకు మద్యం సరఫరా చేస్తున్నాడని, వాటిని మేము గ్రామంలో విక్రయిస్తున్నామని తెలియజేశారు. వారి వద్ద నుండి 2 బైక్లను, 290 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అనిల్ అనే వ్యక్తి కోసం దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గ్యాండ్ డైరెక్టర్ గారు అయినటువంటి కె శ్రీలక్ష్మి గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ కె శ్రీనివాస శేషయ్య గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ సందర్భంలో స్థానిక ఎలక్షన్ సందర్భంగా మేము ప్రొఫెషనల్ ఎక్సైజ్ నేరం నుంచి కానీ ఇటు గుట్కా మత్తు పదార్థం నుంచి నిఘా పెట్టి కేసులు నమోదు చేసుకుని ఉన్నాము. దానిలో భాగంగా కలువాయి గ్రామంలో ఆత్మకూరు స్టేషన్ లిమిట్స్లో మాకు మా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వర గారు సిబ్బంది మరియు మేము కొంత నిఘా పెట్టడం వల్ల ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా కర్ణాటక నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చిందని తెలియగానే మేము ఈరోజు ఎర్లీ అవర్స్లో కలువాయి గ్రామం దక్షిణ వైపున ఇటుకబట్టిల దగ్గర ఇద్దరిని వ్యక్తులను అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 290 మద్యం సీసాలను స్వాధీనపరచుకోవడం అయింది. దీంట్లో భాగంగా 2 మోటార్ బైక్లను కూడా సీజ్ చేశాము. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు సోమ నారాయణ రెడ్డి, 2 చిలక విజయ భాస్కర్ రెడ్డి, ఇద్దరిని అదుపులో తీసుకున్నాము. వీళ్ళకి సప్లై చేసి వాళ్ళ పరిచయం చేసినటువంటి వ్యక్తి అయినటువంటి అనిల్ అతను ఉన్నాడు. అతను కూడా అరెస్ట్ చేయాల్సిన ఉంది. అతను నాగల వెల్టూరు అనే గ్రామము చేజర్ల మండలంలో ఉంది. అతను కూడా త్వరలో అదుపులో తీసుకుంటే మాకు దాని యొక్క లింక్ కూడా మాకు వస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సప్లై చేస్తారని కూడా మాకు తెలుస్తుంది. కనుక మీకు తెలియజేస్తున్నాము. దీని ఇద్దరిని కూడా ఇప్పుడు ప్రజెంట్ కోర్టు రిమాండ్ పంపిస్తున్నాము. కనుక మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాము.